జగిత్యాలలో పద్మనాయక మండపంలో ఆదివారం నిర్వహించిన ట్రస్ట్ మా కుటుంబ ఆత్మీయ సభలో ఎంపీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడారు. ఆనాడు నిజంగా పెద్ద వనరులు లేవు, సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. ఎప్పుడు కేసీఆర్ గారు ఒక మాట అంటారు, అటుకులు తినము ఆటకులు మనమో అని ఉద్యమాన్ని ఆపలేదు. అటువంటి సందర్భంలో అద్భుతంగా ప్రస్మా సంబంధించినటువంటి ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ వాళ్ళు మండల కేంద్రాల్లో ఎక్కడికక్కడ అవసరమైనటువంటి సందర్భాల్లో కథానాయకులై వాళ్ళే ఇక్కడ తెలంగాణ వారిని నడిపించినారు అనడంలో మాత్రం ఎటువంటి అనుమానం లేదు. ఆ విషయాన్ని కేసీఆర్ గారైనా టీఆర్ఎస్ పార్టీ అయినా తెలంగాణ సమాజం అయినా ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి ఇవన్నీ జరుగుతూనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చినటువంటి రాష్ట్రంలో మనం ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి వ్యక్తిగా ఆలోచన చేసినప్పుడు 4 సంవత్సరాల క్రితం లేని ఇవాళ చాలా పనులు జరుగుతున్నాయి. వేరే వేరే విషయాల కంటే ఎక్కువ 24 గంటల కరెంట్ అనేటటువంటిది ఒక కళగా ఉండే మన స్కూల్స్లలో అయినా ఇళ్లలో అయినా అసలు 24 గంటల కరెంట్ ఉంటుందా అనేటటువంటి పరిస్థితి నుంచి ఇవాళ 24 గంటల కరెంట్ ఇవ్వడమే కాకుండా 24 గంటలు రైతన్నలకు కూడా ఉచితంగా కరెంట్ ఇచ్చేటటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశం మొత్తంలో తెలంగాణ రాష్ట్రం. మనం సాధించి కష్టపడి కొట్టాడు తెచ్చుకున్నటువంటి రాష్ట్రం ఇవాళ భారతదేశంలో 1గా అది రైతాంగ విషయంలోనే కాదు, ఇండస్ట్రీస్ విషయం కావచ్చు, మహిళలకు ఇచ్చేటటువంటి హెల్త్ కేర్ విషయం కావచ్చు, మహిళలకు ఇచ్చేటటువంటి భద్రత విషయం కావచ్చు, ఎన్నో అంశాలలో మరి ఇవాళ 1గా ఉన్నాయి. అంటే ఆ మాట ఒకసారి ఏదైతే రాష్ట్రం తెచ్చుకున్నామో ఎట్లా అయితే ఈ రాష్ట్రం పర్ఫామ్ చేయాలనుకుంటున్నామో అట్లా పర్ఫామ్ చేసే దిశగా ఇవాళ ఉన్నటువంటి నాయకత్వం అన్ని రంగాల్లో పనిచేస్తుందన్న విషయం మనందరం కూడా సందర్భంగా చాటుకోవాల్సినటువంటి సందర్భం. మరి ఇవాళ మీరు చూసినట్లయితే మొట్టమొదటి స్టెప్ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నది ఆనాడు 2014 గ్రామాలలో ఉండేటటువంటి పేదవారి ఒక కులమానం పెట్టుకుంటే ఆనాడు ఉన్న కులమానం ఏంటంటే సంవత్సరానికి 60,000 సంపాదించేవాళ్ళు, అంతకన్నా తక్కువ సంపాదించే వాళ్ళు పేదవాళ్ళు అనే కులమానం ఉంది. పట్టణాల